మార్నింగ్ ఫ్రెండ్స్. కిబోలో మహిళలకు తీపి కబురు. కిబోలో మహిళలకి మన సుప్రీం సీఓ గారు, కిబో ఫౌండర్ అయినటువంటి కిలపర్తి వెంకట్రావు గారు మాట ఇచ్చిన ప్రకారంగా లేడీస్ గోల్డ్ జ్యువెలరీ మైనింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. మహిళలకి కాపై ప్రతి సంవత్సరం వారు సంపాదించిన కాయిన్స్లో 1% బంగారమే బంగారం సంపాదించుకునేటువంటి చక్కనైనటువంటి అవకాశం ముందు ముందు ఉంది. ఇప్పుడు మీ మిసెస్ మీరు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కిబోలో ఎస్ఐ అకౌంట్స్ ఉన్నాయి. మీరు అయితే మా అమ్మాయి పేరు మీద నా వైఫ్ పేరు మీద పెట్టాను సార్. ఓకే, సంతోషం. అయితే అంటే నాకు స్త్రీలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఇద్దరు వెళ్ళి చెప్పారు, సంతోషం. అయితే ఇక్కడ మీ అమ్మాయి అదే ఉంది, మీ అమ్మాయి అకౌంట్ లోను ప్లస్ మీ అకౌంట్ లోను రెండింటిలో వెళ్ళి కొన్నారు ఎక్కడో. ఇప్పుడు 100 రూపాయలు టిఫిన్ మీ అకౌంట్ లో తిన్నారు, మీ 100 రూపాయలకి క్రిప్టో కొనేసుకుందా మీ ఫ్రీ అయిపోయింది, నా ఫైవ్ అయింది కదా, ఆ బెనిఫిట్ పొందేశారు మీరు. ఇప్పుడు ఇదే పేమెంట్ ని మీ అమ్మాయి అకౌంట్ లో చెయ్యండి, ఏమవుతుందో చెప్తాను. లేదా అదే పేమెంట్ ని మీ మిసెస్ అకౌంట్ లో అకౌంట్ ద్వారా చెయ్యండి, ఆ వాళ్ళకి ఇవ్వబోయే ద్వారాగా చెయ్యండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి 10 రూపాయలకి మంది ఒక కాయిన్ వాళ్ళ అకౌంట్ లోకి జ్యువెలరీ ఫ్రీ జ్యువెలరీ మైనింగ్ కింద వెళ్ళిపోతాయి వెంటనే. అంటే 10 రూపాయలకి ఒక కాయిన్, 100 రూపాయలకి ఎన్ని, 10 కాయిన్స్, 1000 రూపాయలకి 100 కాయిన్స్, 10,000కి 1000 కాయిన్స్, 100,000కి 10,000 కాయిన్స్ వెళ్తాయి. దానికి ఏం డబ్బులు చేయలేదు కదా వాళ్ళు, వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, దానికి మన దగ్గర నుంచి జాయినింగ్ 350 వచ్చినట్టు కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ ఏం చేస్తానో చెప్తాను చూడండి, ఎడిషనల్ కదా ఇవన్నీ. ఓ అన్ని మనం అనుకునే 160 రోజుల్లో 30,000 కాయిన్స్ సంపాదించారు మీ బాబు పేరును లేదు మీ మిసెస్ పేరును. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే 1% కాయిన్స్ రిలీజ్ అవుతాయి అందులో. 1% అంటే 300. ఈ 300 కాయిన్స్ ఆ రోజు ఒక 500 రూపాయలు ఉన్నది క్రిప్టో మంది అనుకుందాం, ఎంత వస్తుంది సార్? 100,000 రూపాయలు, సారీ 150,000. 300 × 500 సార్, 1.5 లాక్. ఈ 1.5 లాక్కి అక్కడ ఏదో ఒక జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళి బంగారం తెచ్చుకోవడమే జ్యువెలరీ ఐటమ్స్ ఫ్రీ. ఏంటి సౌండ్ వస్తుంది ఏంటి? అవునా, అరే నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందండి సార్, ఒక మహావృక్షం ఇరిగి మోడి పారిపోతే దానికి వర్షం చిన్నకి తగిలి మళ్ళీ చిగురించినట్టు ఉందండి నాకైతే ఇప్పుడు. సార్ 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 ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 300 కాయిన్స్, ఆ రోజు 1000 రూపాయలు అనేది 300,000 రూపాయలు బంగారం కొనుక్కుంటారు. ఇది క్యాష్ అవ్వదు, నేను చాలా క్లియర్ చెప్తున్నాను అందరికి, నేను క్యాష్ అవ్వదు. ఇది మీ మిసెస్ గారు అమ్ముతున్నప్పుడే మీ దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాపుల లిస్ట్ వస్తుంది అందులోకి. మీకు నచ్చిన జ్యువెలరీ షాపుని కన్ఫర్మ్ చేసుకోండి, ఈ క్యాష్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. మీ అకౌంట్ రాదు, మీ అకౌంట్ అడగను కూడా అక్కడ. ఆ షాప్ వాడికి ఒక పాస్వర్డ్ వెళ్తుంది, మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది. మీ మేడం గారు వెళ్ళి 150,000 రూపాయలు బంగారం తీసేసుకుని మీ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చేయండి. ఈ పాస్వర్డ్ ఎట్టు ఓపెన్ చేస్తేనే కానీ వాళ్ళ పాస్వర్డ్ రాదు అక్కడ. ఈ రెండు జాయిన్ చేస్తే వాళ్ళ అకౌంట్ క్యాష్ వెళ్ళిపోద్ది. సార్ మీరు ఎంత అడ్వాన్స్డ్ దర్శన్ లో చేశారంటే, సార్ 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 ఇప్పుడున్న మార్కెట్ కి అసలు ఇది చాలా ఇమాజిన్ చేయడం చాలా కష్టం సార్. ఇది సార్ 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 చాలా కష్టం, చాలా అడ్వాన్స్ వెళ్ళిపోయింది. ఇంత టైం మీతో మాట్లాడడం వల్ల నాకు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, అసలు మీరెలా హార్డ్ వర్క్ చేస్తారో, అంత ఎఫర్ట్ పెట్టి పనిచేయాలన్నంత ఇదైతే నాకు కలిగింది భావన. సార్ 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 అట్ ది సేమ్ టైం భయం కూడా ఉంది. ఎందుకు భయం దేనికి సార్? ఒక ఎఫర్ట్ పెట్టి దాని మీద వెళ్ళేటప్పుడు, అంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కి కొంచెం కాంప్లికేటెడ్ అయింది అనమాట. అదే ఈ మధ్య లాస్ ఇవన్నీ ఉండటం వల్ల కొంచెం స్లో మూమెంట్ అయింది. సో ఈ నిజంగా ఇవన్నీ బాధ్యతగా తీసుకుని వెళ్ళి చేసి మీరు మీ కళని మీకు మీ కళ తగ్గడ నెరవేరేది మా కళే, ఇదంత బెనిఫిట్ మాకే అవుతుంది. మీరు మమ్మల్ని దాటిన ఒక పరమావధి స్టేజ్ లో మీరున్నారు. అయ్యో అదే లేదు, మనందు అందుకే నేను మన ఫ్యామిలీ
ఫ్యామిలీలో అందరం ఒకటే. నేను ఏ రోజు ఒక కంపెనీ సీఈఓగా నేను ఎప్పుడు ప్రకటించుకోలేదు. నేను ఎప్పుడు ఆ భావం కూడా నాకు ఉండదు. నేను చాలా సందర్భాల్లో సంబోధనలోనే నా యజమానులారా అని సంబోధిస్తాను. వెంకట్ నేను చాలా సార్లు చెప్పాను అది. నేను మీ సేవకుడిని, నేను యజమానికి అంటే నా యజమాని, మీ యజమాని నేను కాదు, నా యజమానులు మీరు అని నమ్మి పనిచేస్తాను. మీరు అదే చెయ్యండి. మీ సీనియర్స్ మీ యజమానులు, మీ కస్టమర్స్ కానీ మీ యజమానులు వాళ్ళంతాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్యే మనందరికి ఎందుకు యజమాని, సీఎం మనకు యజమాని, పిఎం మనకు యజమాని. ఇది మర్చిపోయి ఎమ్మెల్యే అనేసి అంటే నేను మీ బానిసైనట్టుగా చూసిన ప్రతి చోట నష్టాలు వచ్చాయి చూడండి కావాలంటే. యజమాని కస్టమర్ దేవుళ్ళారా, ఈ పదం విన్నారా మీరు? కస్టమర్ దేవుళ్ళారా, ఆ పదం ఫస్ట్ ఎవరు చెప్పారు తెలుసండి? గాంధీ మహాత్ముడు చెప్పాడు. ఒక వ్యాపారం ఎందుకంటే ఆయన సౌకర్యం, బేసిక్ గా ఆయన సౌకర్యం. కస్టమర్ దేవుడు అంటే కస్టమరే నా వ్యాపారస్తుడికి కస్టమర్ దేవుడు. అలాగే నేను చేసేది ఏంటంటే ఇక్కడ మనం మీతో నేను వ్యాపారం చేయట్లేదు కాబట్టి మీరు కొనుక్కున్నారు, మీరే అమ్ముకుంటున్నారు. ఇక్కడ నేను చేసేది ఏం లేదు ఇక్కడ. కాబట్టి మీరు నా యజమాను, నా పని చెప్పండి, నేను చేస్తాను అంతే. మీరు నాకు మీరు గమనించట్లేదు సార్, దీనికి మెసేజ్ రాలేదు వెంటనే చేసి పెడుతున్నాను, దీనికి ఇది రాలేదు వెంటనే చేసి పెడతాను. మీరు ఏ జరిగినా ఇన్ని లక్షల మంది ఉన్నా సార్కి నేను మెసేజ్ పెట్టాను, ఒక డౌట్ అడిగాను, క్లియర్ చేయలేదండి. ఒక్కరిని తీసేదండి, ఒక్కరినే. ఏంటా డాడీ సార్, నిన్న కూపాన్ని ఇచ్చేటప్పుడు లంచ్కి వెళ్లారు వాళ్ళు. ఇమీడియట్ గా సార్ వాయిస్ మెసేజ్ పెట్టినా సెకండ్ లో మన కూపన్ వచ్చింది. అంటే నేను మీ సేవకుడిని, మీకు ఎప్పుడు నేను చెప్పిన పని నేను చేయటమే, అదే మీరు పాటించండి. ఇదే మనం ఎదగడానికి కారణం, అదే మనం గొప్ప వాళ్ళు అవడానికి మూలం, అదే పాటిస్తుంది. అదే అన్న బంగారం కూడా 100 ఇయర్స్, 100 ఏళ్ళు. మీ పాప రేపు పొద్దున్న మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇంటికి వస్తుందంటే మీ ఆవిడ ముందుగానే ఏ నగలు కొనాలి రెడీ చేసి ఉంచుకుంటది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు కదా, ఏంటి శ్రావణ మాసం వస్తుంది, ఏమండి ఫలానా పండుగ వస్తుంది, కొంచెం బంగారం కొందా. ఇక మీద నుంచి మీరు అడగాలి, ఏ నాకు చిన్న చైన్ చేసి పెట్టే, బ్రాసిలెట్ చేసి పెట్టే. ఆఫర్ లేడీస్ మాత్రం ఉంటుంది, బాయ్స్ అమ్మా మగలకి ఉంది అన్న, ఓన్లీ లేడీస్. నాకు అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి లేదు. మీ మిస్సెస్ గారు ఉన్నారు కదా డాడీ? అవునా, తన పేరు చెయ్యు. ఓకే ఓకే సార్. అయితే ఇది నా అభిప్రాయం. ఇలాంటివి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు చివరిగా కన్క్లూజన్ చేసే ముందు ఒక విషయం చెప్తాను నేను మీకు.